ఎన్నికల నేపథ్యంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఓ రేంజ్లో ప్రచారాలు జరుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించడం, కౌంటర్లు వేయడం సర్వసాధారణం. అయితే ఈ తరుణంలోనే తాజాగా నందమూరి బాలకృష్ణ జనసేన పార్టీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. నేరుగా విషయానికి వస్తే, నిన్న విశాఖపట్నం జిల్లాలో బాలకృష్ణ పర్యటించిన సంగతి విదితమే. తన చిన్నల్లుడు భరత్కు సపోర్టుగా ప్రచారం సాగించిన బాలయ్య బాబు, ఎంపీగా భరత్ను గెలిపించండి, అదేవిధంగా భీమ్లీ ఎమ్మెల్యేగా సబ్బం హరికి అవకాశం ఇవ్వండి అంటూ విశాఖ ప్రజలను వేడుకున్నాడు. ఈ క్రమంలోనే జనసేన ఎన్నికల సింబల్ను ఉద్దేశించి, గాజు గ్లాస్ బార్లో ఉండాలి, సైకిల్ జనంలో ఉండాలంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. దాంతోపాటుగా జనసేన లాంటి పార్టీల ప్రభావం మా మీద ఏమాత్రం ఉండదు, ఈసారి టీడీపీ విజయం తథ్యం అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇక అక్కడకు వచ్చిన బాలయ్య బాబు అభిమానులు జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇక వారు చేసిన అరుపులైతే తన ప్రసంగానికి అడ్డొచ్చాయని భావించారేమో బాలయ్య బాబు. ఏయ్ మాట్లాడుకంటూ కాస్త సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అయితే పబ్లిక్లో బాలయ్య బాబు ఇలా సీరియస్ అవ్వడం కొత్త ఏమీ కాదంటూ కొందరు సింపుల్గా తీసుకున్నారు. అయితే జనసేన పార్టీని ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యలపై పలువురైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ గారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు, అది ఏం మాత్రమూ కరెక్ట్ కాదు. ఇప్పుడైతే ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఎవరిని ఎంపిక చేస్తే మనకు అన్ని విధాలుగా బాగుంటుందో అని చర్చలు జరుపుతున్న జనం తమ ఓటుతో సరైన సమాధానమే ఇస్తారంటూ కొందరు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరికొందరైతే కరెక్ట్గా చెప్పారు బాలయ్య బాబు గారు అంటూ బాలయ్యకు సపోర్ట్గా కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? బాలయ్య బాబు జనసేన పార్టీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.